నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ గూడూరు జాతీయ రహదారి ఆదిశంకర కళాశాల వద్ద పొంగి పొర్లుతున్న వాగుల వలన చెన్నై నెల్లూరుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా గూడూరులో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉగ్రరూపం దాల్చాయి. నెల్లూరు జిల్లా గూడూరులో గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకు పలు కాలనీలు, పైర్లు నీటమునిగాయి. గూడూరు ఆదిశంకర కళాశాల వద్ద రోడ్డు దెబ్బతినడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇటు నాయుడుపేట వరకు 28 కిలోమీటర్ల మేర, అటు నెల్లూరు 25 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీని మూలంగా ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇది కేవలం కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టుదారులదా, లేక గత ప్రభుత్వం టీడీపీ హయాంలోదా, లేక ఇప్పుడున్న ప్రభుత్వానిదా అని ప్రయాణిస్తున్న ప్రజలు నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇక్కడ పరిస్థితి చూసి సబ్ కలెక్టర్ రాణికి గోపాలకృష్ణ, ఎమ్మెల్యే వరప్రసాద్, పోలీస్ సిబ్బంది ఇక్కడికి చేరుకుని త్వర త్వరగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నుంచి మేము 3 గంటలకి బస్సు ఎక్కినాము. బస్సు ఎక్కేసి 3 గంటల రాత్రిలో బస్సులనే ఉన్నాము. ఒక నీళ్ళు లేదు, ఏది అరేంజ్మెంట్ లేదు గవర్నమెంట్. మేము గూడూరు వచ్చి నచ్చి వచ్చినాం. ఇక్కడి నుంచి మాకు అరేంజ్మెంట్ కావాలి. మాకు చెన్నైకి పోయేదానికి ప్యాచ్ వర్క్ జరగకుండా ఈ రోడ్లు వర్క్ జరగ రోడ్లపై కారు ప్రయాణం చాలా దారుణంగా ఉంది. ఈ ఇంత దారుణంలో కూడా ఈ టోల్ ప్లాజాల్లో వసూలు చేయడం అనేది ఇంకా ఘోరంగా ఉన్నది. రోడ్లు మరమ్మతులు చేసినాక వసూలు చేయవలసిందిగా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు కార్ల ప్రయాణికులంతా దీని గురించి ప్రతి ఒక్కరూ కారు ప్రయాణికులు చాలామంది బాధపడుతున్నారు. ఈ రోడ్లు ప్యాచ్ వర్క్ అన్న త్వరగా చేసి దాని తర్వాత మళ్ళీ టోల్ ప్లాజా వసూలు చేయవలసిందిగా ప్రజల తరఫున మేము మాట్లాడతాము. మీరు ఎక్కడి నుంచి? మేము కాళహాస నుంచి కోట వరకు వచ్చామండి. మ్యారేజ్కి దారుణంగా 2 అవర్స్ పట్టిందండి. బెంగళూరు నుండి నేను రాజమండ్రి పోవాలా. మధ్యాహ్నం రోడ్డు ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. నీళ్ళు ఎక్కువ ఉంటుంది అందుకోసం.